62వ వార్డు టీజీఆర్ నగర్లో దవులూరి చంద్రారావు అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఏడాది కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన బానపల్లి సీతారాం అతని తల్లి పద్మ చెల్లెలు కుమారితో వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. చంద్రారావుకు వివాహమైన పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలైన నిర్మలను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో చంద్రారావు మొదటి భార్యతో చనువుగా ఉండటంతో తట్టుకోలేకపోయిన నిర్మల ఇంట్లో అద్దెకుంటున్న వారితో తన పరిస్థితిని వివరించింది. ఇదే అతనిగా భావించిన వారు నీ భర్తకు ప్రాణగంట ఉందని పూజలు చేయాలని నమ్మబలికి నిర్మల నుంచి 420,000 నగదు, 7 తులాల బంగారం వెండి వస్తువులు దఫదఫాలుగా తీసుకున్నారు. తర్వాత తాను మోసపోయానని భర్తకు తెలియజేయడంతో వారి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నగలు, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిద్ధేశ్వరంలో దౌలూరు నిర్మల అని ఒక ఆవిడ ఉంది. వీళ్ళ భర్త రామచంద్రరావు. ఇతనికి ఇద్దరు భార్యలు. 2010లో ఇతనికి మొదటి భార్య ఇచ్చిన మీద దీని మీద ఒక కేసు ఒకటి రిజిస్టర్ చేసాం, అదే పడుతుంది. ఈయన మీన్ వేల్ ఏమైందంటే రామచంద్రరావు మొదటి భార్యతో ఉన్నాడని చెప్పి, మొదటి భార్య దగ్గర కూడా వెళ్తానని చెప్పి నిర్మలకి అనుమానం. దీనివల్ల ఈ నిర్మల ఎప్పుడు కూడా ఎలా ముభావంగా ఉంటుంది. ఈ ముభావంగా ఉండడం దాన్ని ఆశ్రయగా చేసుకుని ఆ ఇంట్లోని మీదని ఆ ఇంటి సెకండ్ పోర్షన్లో వానపల్లి పద్మ, సీపాన కుమారి, వానపల్లి సీతారాము వీళ్ళ ముగ్గురు కూడా తల్లి, కొడుకు, కూతురు. వీళ్ళ ముగ్గురు కూడా మీద ఇంట్లో పోర్షన్లో అద్దెకుంటారు. అద్దెకుంటే అతను ఆటో నడుపుకొని ఉంటుంది. ఎవడో సీపాన్ వానపల్లి సీతారామన్ అతను ఎవడైతే ఎప్పుడైతే ఈవిడ ముభావంగా ఉండడం చూసి వానపల్లి పద్మ ఈవిని ఈ అమాయకత్వాన్ని క్యాచ్ చేసింది. ఈ క్యాచ్ చేసిన తర్వాత ఈవిడ కూడా ఏంటంటే కొద్ది పెద్ద ఆవిడలా కనిపిస్తుంది. అమ్మ నాకు ఇలా బాధలు ఉన్నాయి, నాకు నా కుటుంబం సరిగా ఉండట్లేదు, నా భర్త నన్ను సరిగ్గా చూడట్లేదు, ఏదైనా ఎవరైనా సిద్ధాంతి ఉంటే చూడు అని చెప్పేసి సిద్ధాంతిని అడిగాను. ఎవరో ఎందుకు సిద్ధాంతి, మన ఇంట్లో ఉంది సిద్ధాంతి అని చెప్పేసి మా పాపకి ప్రతి శుక్రవారం చేస్తానని చెప్పేసి మళ్ళీ 70,000 రూపాయలు 70,000 రూపాయలు ముడుపు కట్టాలని చెప్పాను. నాన్న 70,000 రూపాయలు నాదే లేవని చెప్తే మీ తమ్ముడిని అడుగు, వీళ్ళకి అడిగినట్టు మీ తమ్ముడికి చెప్పు, చెప్పిన తర్వాత ఎవరికి చెప్పకూడదు ఈ విషయం, చెప్తే ఆ మహిమ గల తల్లులు ఊరుకోరు, మళ్ళీ నీకు ప్రమాదం అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి చెప్తే వాళ్ళ తమ్ముడు దగ్గర పాపం ఏమి లేనుకున్న అబద్ధం అని చెప్పి ఆ తమ్ముడు దగ్గర 150,000 రూపాయలు తీసుకొని 70,000 రూపాయలు ఇద్దరు తల్లులకు కూడా సమానంగా మళ్ళీ ఇవ్వాలి వాటా. మళ్ళీ సమానంగా ఇవ్వకపోతే మళ్ళీ తల్లులు ఊరుకోరట. నా ఉద్దేశంతో ఇద్దరికి కూడా సమానంగా వాటా ఇవ్వడం చేసి ఆ 70,000 తీసుకొని వెళ్ళి ఒక 70,000 రూపాయలు వాళ్ళ చెల్లి కొడుకు బర్త్డే అయితే ఆ బర్త్డేకి ఇంకోదా నేను అప్పు తెచ్చానని చెప్పేసి ఆడి దగ్గర కాగితాలు తీసుకొని ఈ 70,000 అడిగిచ్చాను. ఒక 70,000 రూపాయలని ఇటు ఇంట్లో ఖర్చులకి, ఆ బండికి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, దాన్ని మేకప్ చేయడానికి అన్నీ కూడా 70,000 రూపాయలు వాడు. అయితే ఎప్పుడైతే ఈ బంగారం ఈవిడికి ఎన్ని చేసినా ఈవిడ తన కష్టాలు తీరట్లే. తీరకపోసరికి ఆవిడకి అనుమానం వచ్చింది. అనుమానం రావడంతో పాటు ఆ లిల్లు అడిగితే ఇది ఎప్పుడైనా పెద్ద ఇష్యూ అవుతుంది అని చెప్పి మన 14వ తారీఖున లలిత జ్యువెలర్లోనే ఒక నెక్లెసు, ఒక హారం అమ్మేసింది. అమ్మేసిన తర్వాత అమ్మగా వేసిన డబ్బులు 56,000 రూపాయలు వీళ్ళు బ్యాంకులో వేశారు. ఆ బ్యాంకులో వేసిన తర్వాత ఆ డబ్బులు కూడా మరి బ్యాంకులో వేసిన డబ్బులు బ్యాంకులో ఉంటే ఇప్పుడు కష్టం తీరదు కదా, విత్డ్రా చేసింది. విత్డ్రా చేసి ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉంది. అదేవిధంగా వాళ్ళ తమ్ముడు కూడా, వాళ్ళ అన్నయ్య కూడాను ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్కి ఒక నెక్లెస్ ఒకటి, ఒక చైన్ ఒకటి ఇవే.